హాయ్ నమస్తే నేను మీ బాబురావు జాదవ్ ఈరోజు పలమునేరులో నేనంటే నేను అన్ని పోటీలు పడుతూ సొంత పార్టీలోనే రెబల్గా స్టార్ట్ అయినటువంటి ఒక ప్రముఖ వ్యక్తి వ్యక్తి దగ్గరకు వచ్చినాం ఆ ప్రముఖ యొక్క వ్యక్తి యొక్క విశేషాలు విషయాలు పూర్తిగా అతన్ని అడిగి తెలుసుకుందాం అన్న మీరు ఎక్కడి నుండి వచ్చినారో మీ సొంత స్థలం ఏది మీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి ఆ ఆరోపణలంతా మేము ఒంటంటికి ఒకటి ఒకటిగా అడుగుతాము దాన్ని మీ మీ ద్వారా సమాధానము మాకిస్తూ ప్రజలకు ఏం సమాధానం చెప్పాలనేది మీరు మీ దగ్గర నుండి నేను ఆశిస్తూ ఉన్నాను ఖచ్చితంగా అన్న మీరు అడిగే ప్రతి సమాధానికి ప్రతి క్వశ్చన్కి నా దగ్గర సమాధానం ఉందన్న మీది సొంత ఏ గ్రామం ఏ గ్రామం ఉన్నా మీది అన్న లేరు పెరిగింది ఇక్కడే పుట్టింది ఇక్కడే పెళ్ళి చేసుకుంది ఇక్కడే పల్మేరు మా తల్లిదండ్రులు కూడా చిత్తూరులో ఉంటారు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా మేము వ్యాపారం ఇక్కడ బెల్లం వ్యాపారం చేస్తూ ఉంటాము అక్కడికా చిత్తూరుకి వెళ్ళినాము ఆ నుంచి మళ్ళీ నైన్టీ నైంటీ ఎయిట్లో మ్యారేజ్ ఇక్కడ చేసుకున్నా ఇక్కడ ఇంకా నా వ్యాపార కార్య కార్యక్రమాలని ఇక్కడ ఇంకా చేసుకున్నా తర్వాత నాకు వ్యాపార వ్యాపారవృత బెంగళూరు పోయినా అక్కడ భగవంతుడు ఆశీర్వాదంతో పది రూపాయలు సంపాదించుకున్నా ఆ రోజు ఇంకా ఈ రోజు వరకు పల్మే నియోజకవర్గంలో పలమలే టౌన్లోనే ఉండాను అన్న మీరు భగవంతుడి ఆశీస్సులతో బెంగళూరుకి వెళ్ళి బెంగళూరులో బాగా డబ్బులు సంపాదించి ఆ డబ్బులని ఈరోజు ఈ పల్మొనగర్ కాన్స్టిట్యున్సీలో జనాలు ఒక రకంగా అనుకుంటున్నారు ఆ డబ్బులు ఎక్కడ ఏ విధంగా ఖర్చు పెట్టాలా ఏ విధంగా ఏం చేయాలనేది విషయం తెలియక ఇక్కడ ఉన్నటువంటి పార్టీలో మబ్బులు పెట్టి ఉన్నటువంటి కార్యకర్తలని మీరు అనవసరంగా వేరే వేరే అలవాట్లకి వేరే వేరే విధంగా మీరు కార్యక్రమాల్లో చేస్తూ ఉన్నారని అనుకుంటా ఉన్నారు మీ ఉద్దేశం ఏమన్నా సార్ వేరే వేరే కార్యక్రమాలు అంటే అనవసరంగా కార్యకర్తలు రెచ్చగొడుతున్నా అంటే నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి నేను ఏ పార్టీలో ఉన్నాను ఏ పార్టీ కార్యకర్తలని నేను రెచ్చగొడుతున్నాను నేను ఒక మంచి ఉద్దేశంతో పలమనే నియోజకవర్గంలో ఏ ఒక్కరికి అవసరం వచ్చినా గణేష్ యాదవ్ దగ్గరిపోతే ఆ అవసరం తీర్చగలడని ఉద్దేశంతో నా దగ్గర వస్తున్నారు తప్పిస్తే నేను పోయి ఏ కార్యకర్తనో ఏ పార్టీ కార్యకర్తనో ఏ పార్టీ లీడర్నో నేనైతే పిలవలేదన్న నేనైతే పిలిచి నేను ఏ ఒక కార్యకర్తని కానీ ఏ ఒక అన్నదమ్ముడు కానీ తప్పుదావు పట్టించలేదన్న అది కూడా ఎందుకు ఈ టైంలో ఇంకా ఎక్కువ సేవ చేయాల్సిన ఉద్దేశం అంటే ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్లో కరోనా అనేక ఇబ్బంది ఇబ్బంది అవుతుంటే ఆ ఒక దృష్టితో నేను వచ్చి సేవ చేస్తున్నాను తప్పిస్తే నేను ఇప్పుడు ఏ పార్టీకి సంబంధించినోడు కాదన్నా అనవసరంగా నా మీద బురద చల్లుతున్నారు అంతే అన్న అంటే మీరు ఏ పార్టీకి సంబంధం లేదంటున్నారు వాస్తవమే అది మీ లెక్క ప్రకారం ప్రజలంతా ఏమనుకుంటున్నారంటే ఈరోజు మీకు మీ వెంట తిరుగుతున్నటువంటి కార్యకర్తలు అయితేనేమి మీ తిరుగుతుండే తిరుగుతున్న ప్రజలైతేనేమి వాళ్ళంతా పూర్తిగా వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీలో ఆల్రెడీ ఉండే వాళ్ళే అంటా ఉన్నారే దానికి మీ సమాధానం కరెక్ట్ అన్న వాళ్ళ అభిమానంతో వస్తే మనం కాదనిలేము కదన్నా వాళ్ళ అభిమానంతో వచ్చి అన్న మీతో కలిసి మేము సేవ చేస్తాము మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు మీరు చేసే మంచి కార్యక్రమం ఇటువంటి కార్యక్రమం కనివిని ఎరి కనివిని ఎరిగిన రీతిలో మీరు వచ్చి ప్రాణాలకు తెగించి సేవ చేస్తున్నారు కాబట్టి మేమంతా మీకు మీ సేవకు అభిమానించి మేము మీ వస్తున్నాము ఇంకా ఈరోజు కాదన్న తండోపతండాలుగా ప్రతి గ్రామము ప్రతి వాడ ప్రతి వీధి ప్రతి వార్డులో యూత్ ముందుకు వస్తున్నారు ఇన్ని రోజులు ఒక యూత్ వరకే పరిమితైన గణేష్ యాదవ్ ఇది ఈరోజు యాభై అరవై డెబ్బై ఏళ్ళు కూడా నాయన నువ్వు నాయనా నువ్వంటా మంది ఇచ్చింది నువ్వంటా హాస్పిటల్లో భోజనం ఇచ్చిందని నన్ను వాళ్ళ ఇంట్లో ఒక సొంత బిడ్డి మారి హక్కు హక్కులు చేర్చుకుంటున్నారన్న అంటే మీరు ఏ ఉద్దేశంతో ఈ సేవ చేయాలని వచ్చినారో అంటే మీ ఇంటెన్షన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే మన ప్రజలైతే ఏమనుకుంటున్నారంటే ఈరోజు పరిస్థితి గణేష్ యాదవ్ గారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల దానికి ముందు జరిగినటువంటి పదమూడులో జరిగినటువంటి ఎన్నికల్లో ఎక్కడ కూడా కనబడలేదు ఇప్పుడు కొత్తగా వచ్చి ఆల్రెడీ అంతా కవర్ చేసుకుంటా ఉన్నాడు కార్యకర్తలని మబ్బు పెడతా ఉన్నాడు కార్యకర్తలకి అనవసరంగా డబ్బులు ఇస్తూ ఉన్నాడు వాళ్ళని వేరే రకంగా అంతా ఇబ్బందులు పెట్టిస్తూ ఉన్నాడు ఆ డబ్బుకైతే ఎవరైతే ఆశపడతారో వాళ్ళే మీ వెనక్కింటి వస్తున్నారని నా నుండి ఈరోజు మా మాటలు జరుగుతూ ఉందన్నా నాయకులు భయపడి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారన్నా నేను ఎవరికి డబ్బులు ఇచ్చింది లేదు డబ్బులంటే నేను సేవపరంగా హాస్పిటల్ అయితే అయితేనేముంది వాళ్ళకి ఏదైనా ఆరోగ్యపరంగా విద్యపరంగా వైద్యపరంగా సహాయం చేస్తున్నాను కానీ ఏ ఒక్క గణేష్ ఫ్రెండ్ కానీ అన్నదమ్ముడు కానీ కార్యకర్త కానీ నన్ను నమ్ముకున్న వ్యక్తులు కానీ ఏ ఒక్కరైనా తాగేసి తినేసి రోడ్డు మీద పడినారో చెప్పండి చెప్పండి అన్న మంచిదానికి చేస్తున్నాను కానీ చెడు ఉండేవాళ్ళు నా దగ్గర ఎవరు లేదన్న అయితే ఇప్పుడు మీరు వేరే ఉద్దేశం మీలో ఏమీ లేదంటారు మీ ఇంటెనిషన్ అయితే వేరే ఏమి లేదంటారు అన్న సెకండ్ వేవ్ కరోనా సెకండ్ వేవ్ వచ్చేంత వరకు మీరు నమ్మండి నమ్మకపోండి సేవ చేయడం తప్పితే నాకు వేరే ఉద్దేశం లేదన్న ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నానన్నా మీ టీవీ ద్వారా సెకండ్ వేవ్ ఎప్పుడైతే వచ్చి పలమనే నియోజకవర్గంలో అవస్థలు పట్టినటువంటి ప్రజలు బాధ తట్టుకోలేక ఆనంద గారి మందు కానీ రెమ్డేజ్ ఇంజెక్షన్ కానీ ఆక్సిజన్ సిలిండర్ కానీ పీపీ కిట్స్ కానీ హాస్పిటల్లో ఆ రోజు వాళ్ళ డబ్బు వాళ్ళ దగ్గర డబ్బులున్నా లాక్డౌన్లో హోటల్స్ లేవు డబ్బులున్నా కొనుక్కొని తినలేని పరిస్థితిలో నేను భోజన కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తే ఆ భోజన భోజన కార్యక్రమానికి అనేకమైన అడ్డంకులు క్రియేట్స్ అయిందన్న నువ్వు భో నేను భోజనం పెట్టే చోట బ్యానర్ చింపారన్న భోజనం పెట్టకూడదన్నారన్న అది నాలో ఇంకా కసి పెరిగి ఇంకా ఏదో చేయాలి ప్రజలకని ఆ రోజు అందుబాటులో మన యావత్వ రాష్ట్రంలోనే కాదు భారతదేశం కాను ప్రపంచ ప్రఖ్యాతికి ఎక్కడ పోయినా ఆనంద గారి ప్రపంచ ప్రఖ్యాతికి ఆ రోజు ఆనంద గారి మందు దొరకలా అల్లాడిపోతున్న తరుణంలో ఏ కొంత గొబ్బో ఉండేవాడికి మా మినిస్టర్లకి ఎమ్మెల్యేలకి తప్పితే దొరకలేని మందు నాకు ఆ భగవంతుడు ఆ ఒక్క శక్తినిచ్చాడు కాబట్టి నేను తెచ్చి ఆ మందు పంచడానికి కూడా వీళ్ళైనటువంటి అడ్డంకులు క్రియేట్ చేశారు ఆ రోజే డిసైడ్ చేసిన అంతవరకు కానీ మీరు నమ్మండి నమ్మకపోండి ఆ రోజు వరకు నాకు రాజకీయాల్లో వచ్చే ఆలోచన కానీ రాజకీయాలు లెక్క రావాలని ఆలోచన లేదు ఎప్పుడైతే నాకు అడ్డంకులు క్రియేట్ చేశారో ఎప్పుడైతే మందు పంచకూడదన్నారో ఎప్పుడైతే హాస్పిటల్లో భోజనం పెట్టకూడదన్నారో ఆ రోజు ఇంకా నాలో కసి పెరిగి ఖచ్చితంగా నూటికి నూరు పాళ్ళు రాజకీయాల్లో వస్తేనే దీనికి అంతే ఇంకా ఎక్కువ సేవ అంటే మీరు ఏ పార్టీను నేను కాదు ఏ పార్టీ జెండా నేను ఇంకా అన్నారు కదా రెండు వేల ఎనిమిది ఎన్నికల్లో ఆ రోజు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెడితే ఆ రోజు మీరు ఎమ్మెల్యేని వచ్చి ఎమ్మెల్యేగా నేను ఎమ్మెల్యేగా క్యాండిడేట్ అని చెప్పేసి తిరిగి జనాలని మీ వెనుకంటి చేసుకుంటూ ఆ తర్వాత మీరు ఏదో డబ్బులు పార్టీ అధికారుల దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ మళ్ళీ మీరు బెంగళూరు చెక్కేసి ఇప్పుడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు కూడా రాకుండా ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మీరు రావాలని ఆశిస్తూ ఉండరా రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారి పార్టీ పెట్ట నిజము చిరంజీవి గారి అభిమాని అన్న నేను మెగా ఫ్యామిలీ అభిమాని ఈ రోజుగా చిరంజీవి గారి అంటే నాకు అభిమానం రాజకీయాలు వేరు సినిమాలు వేరే ఆ రోజు చిరంజీవి గారు నేను రాజకీయాలు మాట్లాడుతున్నాను సినిమాలు వేరు రాజకీయ మీ అభిమానం ఉండొచ్చు కానీ ఆ రోజు బీ ఫామ్ మీ నాకు వస్తుంది అని చెప్పేసి మీరు ఆల్రెడీ ప్రచారాలు చేశారు కాన్స్టిట్యూన్సీ పులు తిరిగారు కదా తిరిగిన తర్వాత మళ్ళీ మధ్యలో మీరు ఎందుకు కనబడాల మీ వెనకింటి వచ్చినటువంటి కార్యకర్తలు ఏమైపోవాలనుకుంటున్నారు మీరు నేను కలిపాడు అధినాయకుడే లేదే అధినాయకుడే పార్టీని వేరే పార్టీలో విలీనం చేసినాక అది కాదు 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 నేను అనేది మీకు ఎమ్మెల్యే టికెట్ రాలేదు కదా మీకు ఎమ్మెల్యే టికెట్ అలా వస్తుందని చెప్పేసి మీరు ఆల్రెడీ కార్యకర్తలతో తిరిగారు ఆ తర్వాత ఎమ్మెల్యే టికెట్ రాలేదు అప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు మీరు కాపాడారా ఆ రోజు ఇంకా ఈ రోజు వరకు గణేష్ యాదవ్ తిరిగిన వ్యక్తుల్ని వదిలేసిపోయాను ఒక్కరి దగ్గర చెప్పించుకోండి నేను పల్నెని నియోజకవర్గం వదిలేసి నా వ్యాపారాలకు వెళ్ళిపోతాను అయితే ఇప్పుడు మీరు ఏ పార్టీ కాదని ఇప్పుడు ప్రస్తుతానికి అయితే న్యూట్రల్గా ఉన్నారు మీరు అయితే ఇప్పుడు జనాల యొక్క అభిప్రాయాలు ఏందంటే ఒకవేళ ఇప్పుడున్నటువంటి యూత్ ఫాలోయింగ్ పార్టీ ఉంది కదా మీకు తెలుసు కదా పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన జనసేన అనే పార్టీలో కూడా అందరూ అందులో లో ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ అనే పార్టీలో టికెట్ తీసుకొని ఆయన పనిచేసేదానికి రెడీగా ఉన్నారు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా మబ్బు పెట్టి అతని వైపు లాక్కుంటున్నారని సమాచారం నూటికి నూరు రూపాయలు అది రాంగ్ న్యూస్ అన్న నాకు టికెట్ కావాలంటే రెండు వేల పంతొమ్మిదిలోనే జనసేన పార్టీ టికెట్ ఇస్తామంటే కూడా నాకు సున్నితంగా తిరస్కరించాను వద్దని ఎందుకంటే నా పార్టీ మీద నాకు అంత ఒపీనియన్ లేదు అయితే ఇప్పుడు మన జరిగినటువంటి సభలో పెద్ద అయిన రామచంద్రారెడ్డి గారు ఒక మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నంత వరకు నువ్వే ఎమ్మెల్యేవిని అయితే నీకు ఏ పార్టీలో మీరు ఎమ్మెల్యేగా ఆశిస్తూ ఉన్నారు నేను ప్రస్తుతానికి ఏ పార్టీ లేదన్నా ప్రజలు తిరిగిపోతున్నా ప్రజలు ఏ విధంగా పట్టం కడితే రాజకీయం చేయాలన్నారు కదా ఆ విషయానికి రాజకీయాలు కంపల్సరీ వస్తున్నానన్నా రానని నేను చెప్పట్లేదన్న రాజకీయాలకు వస్తాను ప్రజలకు సేవ చేస్తాను ఒకవేళ రాజకీయాలకి నేను వచ్చినా రాకపోయినా నాకు టికెట్ వచ్చినా రాకపోయినా కూడా నేను ప్రజలు పలము నేను నియోజకవర్గం ప్రజలకి సేవ చేస్తూనే ఉంటాను నా వల్ల ఇంతవరకు నా కట్టే కాలే వరకి పలం నేను నియోజకవర్గం ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానన్నా అంటే ఈ మధ్యలో ముస్లిం సోదరులంతా కూడా ఒక మాట అంటూ ఉన్నారు బీజేపీలో టికెట్ ఇస్తూ ఉన్నారు యాదవ్ గారికి మీరు ఒకవేళ యాదవ్ గారి జతలో కానీ తిరిగితే మతతత్వాల పార్టీలో మీరు పనిచేస్తారా అనే ఒక నానుడు కూడా ఉంది దానికి మీరు సమాధానం ఏం చెప్తారు ఆ రోజు ఎన్ఆర్సీ సిఐఏఏకి మొట్టమొదటి వ్యతిరేకించిన వ్యక్తి పలమినేరులో స్టేట్మెంట్ ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి నేను పలమనే నియోజకవర్గంలో ఎన్ఆర్సీ సిఐసికి ఆపోజిట్గా ఇది వద్దు మతాల మీద రెచ్చగొట్టద్దండి అన్నటు అటువంటి పార్టీకి హండ్రెడ్ నూటికి నూరు రూపాయలు మతతత్వ వ్యతిరేక పార్టీని నేను పోదలుచుకోలేదు నేను పోను కూడా అన్నాను పార్టీకి ఇంకో విషయం సార్ చెప్పండి సార్ మంత్రి గారుకి మీకు ఎలాంటి ఏమైనా సంబంధాలు ఉన్నాయా సత్సంబంధాలు ఉన్నాయా నో కామెంట్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నప్పుడు అతనికి మీకు ఎక్కువ సంబంధాలు ఉన్నాయి అని అంటున్నారు దానికి గల మీ సార్ రెండు వేల రెండు వేల ఇంకా రెండు వేల నాలుగు వరకు వాళ్ళ నాన్నగారు సీఎం కాకముందు హెచ్ఎస్ఆర్ రేవట్లో వాళ్ళ ఇల్లు మా ఇల్లు పక్క పక్కన వాస్తవమే సార్ ఆయన తర్వాత వాళ్ళ నాన్నగారు సీఎం అయినారు ఆయన నార్త్ బెంగళూరు నార్త్కి వెళ్ళిపోయారు మేము ఇక్కడే ఉంటాం సార్ అంతవరకు కానీ సంబంధాలు అంటే మరీ మాకు రాజకీయంగా సంబంధాలు అయితే లేవు సార్ ఇప్పుడైతే కాన్ఫరెన్సీలో ఒక టాక్ అయితే నడుస్తూ ఉంది ఇక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలు అన్నీ కూడా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికే చేరవేస్తూ ఉన్నారనే ఒక నానుడి జనాల్లో ఉంది దానికి మీ అభిప్రాయం దాని గురించి నేను ఇప్పుడు ఏం మాట్లాడదాచుకోలేదు సార్ కాలమే నిర్ణయిస్తుంది సార్ ఆ టాపిక్ ఇంకోటి ఏం రా అంటే మొన్న ఓడిపోయినటువంటి మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారే స్వయంగా మిమ్మల్ని బరిలేకి దించినారు ఓట్లు సీల్చాలా అనే ఒక ఉద్దేశం అంటా ఉన్నారు దానిపైన ఇంతవరకు అమర్నాథ్ రెడ్డి గారి ఇంటికి కడప కానీ అమర్నాథ్ రెడ్డి గారి ఒక మంచి ఒక గ్లాసు మంచిని తాగిన పాపానికి నేను పోలేదన్న ఇంకొక విషయం ఏమంటే అంటే పక్కనే ఉన్నటువంటి కాన్స్టెన్సీ పుంగునూరు ఉంది కదా పుంగునూరులో వచ్చిందను రామచంద్ర యాదవ్ ఉన్నారు వాళ్ళను మాకు అండగా ఉన్నారు మేము కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఉన్నాము ఒక యాదవులుగా మేము సపోర్ట్ చేస్తూ ఉండము నువ్వుపై నిలి నువ్వుపై ఉండు అనే ఒక మాట కూడా వచ్చింది దానికి మీ సమాధానం అతను అతనికి ఏం సంబంధం అన్న నన్ను పొమ్మని దానికి అతనికి ఏం సంబంధము ఇక్కడ కులాలు ప్రస్తాపన లేదా కులాలు మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా గణేష్ యాదవ్ని అభిమానిస్తారు అంతేగాని వచ్చి నాకు చెప్పడం ఏంది ఆయన చెప్తే నేను ఇంత అంటే ఈ మధ్యలో వీకోటంలో కోటల్లో యాదవుల్లో మన శ్రీకృష్ణ దీనికి కూడా మీరు వెళ్ళారు కదా యాదవులు ఉన్నారంటే యాదవుల్లో ఉండే చోటుకే మీకు ఎక్కువ ఎక్కువ అనే ఒక నానుడు కూడా ఉంది దాని మీద మీ అభిప్రాయం రంజాన్ వస్తే మా ముస్లిం సోదరులు ఆహ్వానిస్తారు క్రిస్టియన్స్ వస్తే క్రిస్టియన్ సోదరులు ఆస్వాదిస్తూ ఆశీర్వదిస్తారు వినాయక చవితి వస్తే అన్ని కులాల మతాలకు ఆశీర్వాదిస్తారు ఏదో ఒక కులానికి పోయిన మాత్రం నేను యాదవ్ కాబట్టి కృష్ణాష్టమికి పోయిన అంటే ఇది ముందు చూపిస్తున్నారు అది వాళ్ళ ఒక విజ్ఞాతికి వదిలేస్తున్నాం అన్న అయితే వీకోట మండలంలో అయితేనేమి పలమనేరు కాన్స్టెన్సీలో ఈ మధ్య మిమ్మల్ని ఊర్లలోకి రానివ్వడం లేదు ఆడుకు అడ్డుకుంటూ ఉన్నారు ఊర్లోకి వస్తే మిమ్మల్ని వదలము అని మిమ్మల్ని బెదిరింపు కాల్ వచ్చినాయి బెదిరించినారనేది కూడా ఒక జనాల్లో ఉన్నది దాని గురించి మీకు ఒక ఆలోచన అన్న నన్ను బెదిరించే శక్తి వ్యక్తి ఇంతవరకు ఎవరు లేదన్నా నేను దేనికి భయపడిన అలాంటి వ్యక్తులు చెప్తున్నా ఏ ఉద్దేశంతో నన్ను బెదిరించలేదు నాకు నా వెంట తిరిగే కొంతమంది నా యువసేన సభ్యుల్ని నన్ను ప్రాణంగా అభిమానించే వాళ్ళని ఇబ్బంది పెట్టి మాత్రం అంతే అంతేగాని నాకు డైరెక్ట్గా ఇంతవరకు ఏ ఒక్కరు ఫోన్ చేసి ఏ ఒక్క నాయకుడుగా ఫోన్ చేసి నన్ను బెదిరించేంత సీన్ ఎవరికి లేదన్న వీకోటలో చోటాపూటా నాయకులంతా పెట్టుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని డబ్బులు డబ్బులతో కొనేసి ప్రేరేపిస్తే దాంట్లో వేణు యాదవ్ వేణు ఆచార్య ఉన్నారు అతన్ని ఒక అండగా పెట్టుకొని మీరు మండలం అంతా గబ్బు చేస్తూ ఉన్నారని ఒక చెడ్డ పేరు ఉంది మీకు దాని మంది మీరు మీ అభిప్రాయం ఏమి ఇదే ఎవరైతే చెప్పారో అదే చోట మాట నాయకుల్ని పెట్టుకునే కదా మీరు నాయకులయ్యింది ఈరోజు వాళ్ళు మీకు చోట మాట నాయకుల ఇందాక ఒక పాయింట్ పెట్టారు వేణుగారిని అనే వ్యక్తిని పెట్టుకొని ఏదో చేస్తున్నారని వేణుగారు అనే అలాంటి వ్యక్తులు చాలామంది జెండాలు మోసారు బట్టలు చించుకొని రోడ్డు మీదకి వచ్చి ప్రచారం చేసి గెలిపించిన దానికి అలాంటి కార్యకర్తలకి విపరీతమైన బహుమతి ఇచ్చారంట ఆ బహుమతిని ఇంట్లో పెట్టుకోవడానికి వాళ్ళకి ప్లేస్ లేకుండా మా వద్దు బహుమతి మీ దగ్గర పెట్టుకోండి అని వాళ్ళకి బహుమతి వాళ్ళకే ఇచ్చేసి గణేష్ యాదవ్ అభిమానం ప్రజల్లోకి తిరుగుతున్నాడు ప్రజలకు మంచి చేస్తున్నాడు అనే మంచి ఉద్దేశంతో నా దగ్గరికి వస్తున్నారు కానీ ఏ ఒక్కరికి కూడా డబ్బులు తీసుకొని నా దగ్గర పనిచేసే సోషల్ మీడియాని మీరు పూర్తిగా సోషల్ మీడియాని వాడుకుంటూ ఉండేది అనేది అందరికి తెలిసిన విషయమే కాకపోతే యూత్ని ఆ డబ్బుని ఒక పిచ్చితో వాళ్ళని దగ్గరికి రెప్పించుకొని సోషల్ మీడియాలో వర్క్ చేసే పిల్లలు కూడా మీరు ఏదో జీతాలో లేదంటే ఏదో ఒక రకంగా డబ్బులు ఇస్తూ ఉన్నారని కూడా ప్రచారం ఉందన్న ఇప్పుడు నా మీద ఏదో విధిగా బురద చెల్లాలా నా మీద బురద జలడానికి ఏం లేదు అంటే బురద జల్లాలంటే మీరు ఏ పార్టీకి మీరేం ఆపోజిట్ కాదు కదా ఏ పార్టీలో లేరు కదా మీరు టికెట్ కూడా ఆశిస్తా లేదంటున్నారు కదా అప్పుడు మీద బురద చల్లాల్సిన అవసరం ఏముంది వస్తారని వాళ్ళకి భయం ఉంది గణేష్ యాదవ్ రాజకీయాలకు వస్తాడు మనకేమైనా ఇబ్బంది అవుతాయని వాళ్ళ మనుగుడికి ఇబ్బంది అని నన్ను ఇబ్బంది పెడుతున్నారు నన్ను నాతో నన్ను ఇబ్బంది పెట్టలేక నా వెంట తిరిగే నా ఒక యువసేని కానీ ఇందాక మీరన్నా వీకోట వేణుగాని పంజాని గంగవరం అనేక మందిని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళంతా ఒకటే చెప్తున్నారు అన్న ఒక ఆరు నెలలు ఉండ ఎంతమంది కొన్ని వందల వేల మంది ఉన్నారన్న రావడానికి నాయకుడు మీద విరక్తితో వందలాది వేలాది మంది రావడానికి రెడీగా ఉన్నారు వాళ్ళంతా ఒకటే చెప్తున్నారు అన్న ఎప్పుడు రావాలన్నా ఎప్పుడు రావాలన్నా నేనే వాళ్ళకి సది చెప్తున్నా ఇప్పుడు సమయం కాదండి ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి ఇంకొకటి అన్న అది చెప్పచ్చో లేదా కానీ ఇంకోటి చెప్తున్నా అన్న వాళ్ళకి నాతో పాటు తిరిగితే పెన్షన్ తీసేస్తాం ఇంట్లో వాళ్ళకి ఇది వాస్తవం అన్న మీకు కరెంట్ కట్ చేస్తాము రేషన్ తీసేస్తాము ఇక అనేక రకాల ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఏమి తీసినా ఏమి తీయకపోయినా ఏ ఒక్కరికైనా నన్ను నమ్ముకున్న వాడికి ఇబ్బంది జరిగితే ముందుండి వాళ్ళ సమస్యను తీర్చే బాధ్యత ముందుండి సమస్య అన్నప్పుడు ఏ హాస్పిటల్స్ సమస్య వచ్చినా నేనున్నాను నాకు హాస్పిటల్ ఉంది బెంగళూరులో మిమ్మల్ని కాపాడుతాను అనే ఒక మాట కూడా ఉంది దానికి మీ సమాధానం మీది హాస్పిటల్ ఉందా నాకు హాస్పిటల్లో కొంచెం షేర్స్ ఉన్నాయన్న వేరే హాస్పిటల్లో లక్ష రూపాయలు అయ్యేది మన పలమనే నియోజకవర్గంలో ఎవరైనా వచ్చారంటే ఇరవై ఐదు వేలకి ఎటువంటి డాక్టర్ ఫీజు లేకుండా వాళ్ళ ఆపరేషన్ ఫీజు లేకుండా ఎటువంటి వాళ్ళకి ఏదైతే ట్యాబ్లెట్స్ అది తప్పిస్తే ఎగ్జాంపుల్ నా లక్ష రూపాయలు అయితే ఇరవై ఐదు వేల రూపాయలు చేసి పంపిస్తున్నాం హాస్పిటల్ అన్న ఇంకా ఏమి లేదా వాళ్ళ దగ్గర ఒక రూపాయి లేదంటే కదా రూపాయి లేకుండా తీసుకుని హాస్పిటల్లో బాగు చేసే భగవంతుడు ఆ శక్తి నాకు ఇచ్చాడు కాబట్టి మా హాస్పిటల్లో జాయిన్ చేపించ జాయిన్ చేపించి ఎంతో మందికి ట్రీట్మెంట్ ఇచ్చిన మాట వాస్తవం అన్న అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మునుపో రాజశేఖర్ రాకేష్ రెడ్డి అయితేనేమి అదేవిధంగా దయాసాగర్ రెడ్డి గారు అయితేనేమి పవన్ కుమార్ రెడ్డి గారు అయితేనేమి వీళ్ళు వచ్చే వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకంటూ ఒక వర్గం ఏర్పాటు చేసుకుని ఈ రోజు ఆ వర్గాన్ని కాపాడే కాపాడేవాడే లేదు నాదుడా అనే బాధపడతా ఉండే కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు రోజు మీ మీద కూడా అదే టాక్ ఉంది రేపు ఈరోజు వచ్చినాడు ఏ మోజు మీద వచ్చినారో ఆల్రెడీ పార్టీలో పనిచేస్తున్నారో మేము పని చేయించుకుంటా ఉన్నాడు ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మనమల్ని వదిలేసి వెళ్ళిపోతే కార్యకర్తల యొక్క పరిస్థితి అంటే మా పరిస్థితి ఏమైనా అడిగే పరిస్థితి ఏర్పడింది ఈ రోజు కార్యకర్తల్లో మానవైన క్వశ్చన్ మంచి క్వశ్చన్ అడిగారు సార్ మీరైతే ఎవరైతే మీరు ఇందాక మూడు వ్యక్తులు అన్నారో ముగ్గురు అన్నారో వాళ్ళకి పలవనేలు ఎటువంటి సత్సంబంధాలు సంబంధాలు లేవు సార్ వాళ్ళది ఈ నియోజకవర్గం కాదు ఈ కాన్స్టిట్యూషన్ కాదు ఇక్కడ ఎటువంటి సంబంధం లేదు సార్ ఇది నా సొంత ఊరు నేను పెళ్లి చేసుకున్నది ఇక్కడే నాకు ఆదరించే నియోజకవర్గం మీదే నాకు ఇక్కడ పొలాలు ఎంత ఉండేది కానీ పొలాలు ఉండాలి అన్నీ ఉండాలి నా ఓటర్ కార్డు రేషన్ కార్డు సారీ రేషన్ కార్డు నాకు లేదు ఓటర్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ నాకు ఆస్తులు కానీ ఇక్కడ పలమనే నియోజకవర్గం దాదాపు కొన్ని కోట్ల ఆస్తు ఉందన్న ఇక్కడే నేను స్థానికు ఇక్కడ వాళ్ళు మారి వదిలేసిపోయే ఇది నాకు లేదన్నా మీరు అడిగిన మంచి కోసను ఎట్టి పరిస్థితుల్లో నన్ను నమ్ముకునే వాళ్ళని కాపాడుకోసమే నేను ఉంటాను కానీ భయపడి వెనక అడిగే వేసే సమస్య లేదన్నా టికెట్ వచ్చినా రాకపోయినా నా జీవితం మొత్తం ఫలమైన నియోజకం ప్రజలకు సేవకే అంకితం అన్న వైఎస్ఆర్సీపీలో అయితే ఈరోజు పదకొండు సంవత్సరాలుగా పార్టీకి కష్టపడి పార్టీకి జెండాలు మో జెండాలు మోసి సరటులు చింపుకొని ధర్నాలు చేసి అన్నీ చేసినటువంటి వ్యక్తుల్ని ఈరోజు పార్టీలో దూరంగా పెట్టేసినారు వాళ్ళని చూసే ఓడలేదు గమనించే ఓడలేదని కూడా ఒక నానుడు ఉంది దాన్ని ఇంకా మీరు మీ మాటల ద్వారా మీరు ఏం చెప్పాలదుకున్నారో వాళ్ళందరినీ కూడా మీరు ఆదరిస్తూ ఉన్నారు అని అని చెప్పేసి అంటున్నారు కానీ అది ఎంతవరకు కరెక్టు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఈ ఈ పార్టీలో కష్టపడి మీరు చెప్పినట్టుగా చట్టలు జింపుకొని ధర్నాలు చేసి కేసులు పెట్టుకొని ఆ రోజు ఉన్నటువంటి రూలింగ్ పార్టీని ఎదిరించి కేసులు పెట్టుకొని జెండాలు కట్టి జెండాలు మోసినటువంటి వారికి ఎక్కడ కానీ ఈరోజు న్యాయం జరగట్లేదు అంటే ఈ నియోజకవర్గంలో నేను బయట నియోజకవర్గం గురించి మాట్లాడలేదు సార్ ఈ నియోజకవర్గంలో మోసిన జెండా మోపిన కార్యకర్తలకి న్యాయం జరగలేదు అటువంటి వాళ్ళంతా నా దగ్గరికి వస్తున్నారు వాళ్ళందరినీ కూడా ఆదుకునే బాధ్యత నా మీద ఉంది ఆదుకుంటాను కూడా అయితే ఇప్పుడు పలమనేర్ కాన్స్టిట్యూన్సీలో మొత్తానికి కొంతమంది అంటూ ఉన్నారు గణేష్ యాదవ్ కాదు అతని పేరు రెబల్ స్టార్ అంటున్నారు మీరు రెబల్ స్టారా నాకు ఏ స్టార్ లేదన్నా నేను ప్రజా స్టార్ అన్న ప్రజలు ఆదరించిన అభిమాన్ని ప్రజలు మెచ్చుకున్న ఒక సాధారణ మనిషి అన్న నేను సాధారణ వ్యక్తి అన్న నేను మీకు అవకాశం వచ్చినా రాకపోయినా జనాల్ని ఏ విధంగా చూసుకుంటారో ఏమనేది మీ మీ మాటల ద్వారా చెప్పినారు కాబట్టి రానున్న రోజుల్లో మీకు ఆశయాలు ఏమైనా ఉన్నాయా పనం లేని మీద మీకు ఏమన్నా పట్టుందా మీరు ఏం చేయాలనుకుంటున్నారు అన్న రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి రావడం అనేది నూటికి నూరు హండ్రెడ్ పర్సెంట్ నిజమన్నా నేను ఆశించిన పార్టీ టికెట్ వస్తే పోటీ చేయడానికి ఏ పార్టీతో ఆశిస్తూ ఉన్నారు మీరు త్వరలో చెప్తానన్న అది నేను ఒకటి నిర్ణయం తీసుకునేది కాదన్నా నన్ను నమ్ముకున్న నా వాళ్ళంతా నిర్ణయం తీసుకోవాలా ఇంకా ముఖ్యమైన విషయం ఏమంటే నేను రెండు నెలల తర్వాత ప్రజలేకపోతున్నాను అన్న ప్రతి డోరు పోతున్నా ప్రతి అన్నదమ్ముని ప్రతి అక్కజల్లెమ్మని ప్రతి అవాతాతని దగ్గరికి పోయి ఏందమ్మా మీ మీకు ఏం ప్రాబ్లము అడిగి తెలుసుకొని వాళ్ళు ఏ విధంగా నువ్వు పలానా పార్టీకి పోనా ఈ పార్టీకి పోవంటే పోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్న నీకు ఏ పార్టీకి సంబంధం లేదు ఇన్ని ఇండిపెండెంట్కి పోవంటే ఇండిపెండెంట్ పోవడానికి నేను సంసిద్ధమై అయితే ఈరోజు మీరు అయితే ఇంకా డిసైడ్ అయితే కాలేదు కాకపోతే ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అంతా మీ వెంట తిరుగుతున్నారు కదా ఆ కార్యకర్తలను మీ ఒకవేళ నువ్వు పార్టీ ఏదైనా వేరే పార్టీకి వెళ్తే వాళ్ళంతా వస్తారనే నమ్మకం నీకుందా నూటికి నూరు రూపాయలు వస్తారన్న నేను వాళ్ళు ఏదైతే నమ్ముకున్నారో వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అదే పార్టీకి రావడానికి నేను ఎక్కువ అవకాశం ఉందన్న ఇది ఈరోజు పలమునగర్ కాన్స్టిటెన్సీలో రెబల్ స్టార్ అయినటువంటి గణేష్ యాదవ్ గారి ఆలోచనలు ఆశయాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నాం మునుముందు ఇంకా ఇలాంటి వ్యక్తుల్ని ఎంతోమందిని కలిసి మనము మరిన్ని విషయాలు మన ఛానల్ ద్వారా తెలియజేస్తాం జై హింద్